ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ ఇక్కడ ఒక చిన్న స్కూల్ అంటే అమ్మాయిలు చదువుకునే స్కూల్ సో ఆ రోజు స్కూల్ అయిపోయింది పిల్లలందరూ కూడా టీనేజ్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు వాళ్ళు ఆ స్కూల్ నుంచి బయటికి వస్తున్నారు సో ఇంతలో బయట ఉన్న ఒక కార్ పాత కార్ సడన్గా పేలింది పేలిన వెంటనే మీకు అక్కడికక్కడ ఎనభై మంది మరణించారు నూట యాభై మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు ఈ ఎనభై మంది మరణించారు అంటున్నాను చూసారా ఇందులో మీకు యాభై శాతం మంది ఈ అమ్మాయిలే ఉన్నారు అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్లో అమ్మాయిలు చదువుకోకూడదు అనే ఒక రూల్ ఉంది రూల్ ఉండడం కాదండి అమ్మాయిలు చదువుకోవడానికి స్కూళ్ళకి వెళితే తీవ్రంగా వాళ్ళని కొట్టడాలు వాళ్లను చిత్రహింసలు గురి చేయడాలు కూడా మీకు అక్కడ జరుగుతుంది వాళ్ళనే కాదండి వాళ్ళ తల్లిదండ్రులను అసలు ఒక అమ్మాయిని చదువుకోవడానికి స్కూల్కు పంపిస్తావా ఎంత ఘోరం చేస్తావని చెప్పి వాళ్ళ మీద తీవ్రంగా వీళ్ళు దాడులకు దిగుతూ ఉంటారు మీకు మలాలా యూజఫ్జాహీ అమ్మాయి పేరు వినే ఉంటారు అమ్మాయిలను చదివించండి అని చెప్పి పాకిస్తాన్లో పదే పదే పిలుపునిచ్చిన ఒక గొప్ప సంఘ సంస్కర్త సో ఈ అమ్మాయి స్కూల్ నుంచి స్కూల్ బస్సులో వస్తున్నప్పుడు ఒక తీవ్రవాద సంస్థ ఆ బస్సు ఎక్కి ఇక్కడ మలాలా యూసఫ్ జాహీ ఎవరు అంటే నేనే అన్నప్పుడు ఒక అమ్మాయిలు చదువుకోవాలని చెప్పి ఆ పిలుపునిచ్చేది నువ్వే కదా అంటే అవును అంటే ఇదిగో అమ్మ నువ్వు బతకడానికి వీలు లేదు ఇక్కడ పాకిస్తాన్లో అమ్మాయిలు చదువుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి అమ్మాయి నేరుగా ఇక్కడ వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చారు అక్కడికక్కడ అమ్మాయి కుప్ప కూలిపోయింది కానీ అదృష్టవశాత్తు అమ్మాయి బతికి బట్ట కట్టింది సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మలాలా యూజఫ్ జా ఏం చేస్తుందంటే అమ్మాయిలు చదివించండి అమ్మాయిలు చదువుకుంటేనే ఆ సమాజం బాగుపడుతుందని చెప్పి ఈ లండన్లో ఉంటూ ఎన్నో పోరాటాలు ఎన్నో నిరసనలు ఎన్నో ఉద్యమాల్లో ఈ అమ్మాయి పాల్గొనింది ఈ అమ్మాయికి నోబల్ బహుమతి కూడా ఇచ్చారు మొత్తానికి మీరు చూశారనుకోండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో అమ్మాయిలు చదువుకోకూడదు వీళ్ళు ఎదగకూడదు అనేది వీళ్ళ నానుడిగా ఉంది కానీ ఇవాళ చూడండి ఇజ్రాయల్ పాలస్తీనియా ఇక్కడ ఒక పెద్ద యుద్ధము జరుగుతుంది యుద్ధము జరుగుతున్నప్పుడు అమ్మాయిలు కాదండి మహిళలు వాళ్ళ పిల్లలు టార్గెట్గా ఇవాళ యుద్ధాలు ఈ దాడులు అనేవి కొనసాగుతున్నాయి ఇదే చాలా చాలా బాధాకరం అసలు నా మీద ఈ దాడులు ఏంటి ఇక్కడ నుంచి రాకెట్లు ఎందుకు మా ఇంటి మీద పడుతున్నాయి ఎందుకు ఇలాంటి పేలుళ్ళు సంభవిస్తున్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనియా మీద ఎందుకు ఇలాంటి యుద్ధాన్ని ప్రకటించింది మా హమాస్ వాళ్ళు ఎందుకు వెళ్ళి ఇజ్రాయేల్ మీద ఇలా దాడులకు దిగుతున్నారు ఎవరికి తెలియదు ఒక చిన్న పాప తనకేం తెలుస్తుంది ఇలాంటి రాకెట్లు ఎందుకు మా మీద వచ్చి పడుతున్నాయి మా అమ్మ నా కళ్ళ ముందే ఎందుకు చనిపోతుంది మా నాన్న నన్ను కాపాడాలని కూడా అతను ఎందుకు చనిపోతున్నాడు తెలియదు ఆఖరికి ఆ పాప కూడా తాను ఎందుకు చనిపోతుందో తెలియని పరిస్థితిలో ఇవాళ మీకు పాలస్తీనియాలో వాళ్ళు మరణిస్తున్నారు అంటే మొన్న మొన్న జరిగిన దాడులు పద్నాలుగు మంది చిన్నారులు అభం శుభం తెలియని చిన్నారులు అత్యంత కిరాతకంగా వాళ్ళు ఆ హత్యకు గురయ్యారంటే మనం ఏమంటాము అంటే జెరూసలేములో ఓల్డ్ సిటీలో ఉంటున్న పాలస్తీనియలను వీళ్ళు ఇజ్రాయేలీ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు ఎవరికి తెలియదు ఇన్నేళ్ల నుంచి మేము ఇక్కడే కదా ఉంటున్నాం హాయిగా ఆనందంగానే కదా ఉంటున్నాం మమ్మల్ని ఎందుకు మీరు పంపించేస్తున్నారు మీరెవరు మమ్మల్ని వెళ్ళమనడానికి అని చెప్పి అక్కడ ఉండే పాలస్తీన్లు అడుగుతే మీకు ఒక పెద్ద గొడవ ఈ గొడవ గొడవ పెరిగి ఇవాళ ఒక పెద్ద యుద్ధంగా తయారైంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుంది జెరూసలేం అనేది మా దేశ రాజధాని కాబట్టి ఇక్కడ పాలస్తీనియులు నివసించడానికి వీలు లేదు ఇక్కడంతా కూడా యూదులే నివసించాలి కాబట్టే మేము ఇన్ని ఇన్ని భవనాలు కడుతున్నాము అక్కడ మా యూదులను వచ్చి నివసించమని చెప్తున్నాం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అది పాలస్తీనియా వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇది మా నగరము ఇది మా ప్రాంతం మేము ఇక్కడే నివసిస్తాం అంటున్నారు సో దీన్ని నిరసిస్తూ మీకు ఇజ్రాయలీ వాళ్ళు వీళ్ళ మీద మీకు పాలస్తీనియా వాళ్ళు ఇజ్రాయేల్ మీద ఇవాళ దాడులకు దిగుతున్నారు ఇప్పుడు చూడండి మీరు యుద్ధము అనేది వీరుల వీరుల మధ్య కదా జరగాలి యుద్ధ క్షేత్రాలలో కదా జరగాలి అలాంటప్పుడు ఈ నగరాలలో ఒకవైపు గాజా స్ట్రిప్ అంటున్నాం ఒకవైపు తే ఆల్వియా అంటున్నాం సో ఇక్కడ ఎందుకండి మీరు దాడులకు దిగుతున్నారు ఇక్కడ పౌరులు కదా నివసిస్తారు ప్రజలు ఉంటారు మహిళలు ఉంటారు పిల్లలు ఉంటారు వీళ్ళ మీద ఈ దాడులు ఏంటి మీరేంటి రాకెట్లు వాడుతున్నారు క్షిపణులు వాడుతున్నారు ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్పి పెద్ద పెద్ద మందుగుడ్డు సామాన్యత వీళ్ళ మీద యుద్ధానికి దిగితే ఈ మహిళలు ఏమైపోతారు వాళ్ళు ఆ పిల్లల్ని పట్టుకొని అలా పరిగెడుతుంటే ఆ దృశ్యాలు చూస్తేనే మనకు ఎక్కడ లేని బాధ వస్తుంది కానీ ఎవరో ఆలోచించడం ఇటు ఇజ్రాయేలో ఆలోచించడం లేదు ఇటు పాలస్తీనియా కూడా ఆలోచించడం లేదు ఇజ్రాయిల్ ఏముంటుంది ఆల్రెడీ మేము అక్కడ వార్నింగ్ ఇచ్చానండి దాడికి దిగు నువ్వు ఎందుకు ప్రజలు నివసిస్తున్న ఆ కాలనీలో ఎందుకు నువ్వు దాడులు చేస్తున్నావు నువ్వు ఎక్కడ తీవ్రవాదులు ఉన్నారో ఎక్కడ హమాస్ వీరులు ఉన్నారో వాళ్ళ మీద కదా నువ్వు దాడికి దిగాలి అంతేగాని పౌరులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ దాడులు ఏంటి ఎయిర్ స్ట్రైక్స్ ఏంటి ఎవరు కూడా అడగలేకపోతున్నారు ఇవాళ భారతదేశంలో మీరు ఏ నగరానైనా చూడండి ఈ అంబులెన్స్ యొక్క మోత అనేది మీకు క్షణ క్షణాలు వినిపిస్తూనే ఉంటుంది ఇటు అటు అటు ఇటు మీకు వినిపిస్తూనే ఉంటుంది మరి అలాంటప్పుడు మీరు చూడండి మీకు ఇజ్రాయెల్ అనేది పాలస్తీన్ అంటే ఇక్కడ సైరన్ల మోత విపరీతంగా మీకు వినిపిస్తున్నాయి పారిపోండి మన మీద దాడులు జరగబోతున్నాయి పారిపోండి అంటే ఈ మహిళలు పిల్లల్ని వేసుకొని ఎక్కడికక్కడ బంకర్స్ని పెడతారు ఆ బంకర్స్లోకి వెళ్ళి వీళ్ళు తలదాచుకుంటున్నారు సో క్షణాలలో మీకు పెద్ద పెద్ద క్షిపణులు వచ్చి వీళ్ళ మీద పడడము ఇక వీళ్ళు తప్పించి ని వాళ్ళు అక్కడికక్కడ చనిపోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఇజ్రాయల్ ఏం చేస్తుందంటే ఐరన్ డోమ్ అని చెప్పి కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడుతున్నారు సో దీని ప్రకారం ఏమవుతుందంటే మీకు హమాస్ వాళ్ళు ఎప్పుడైతే రాకెట్లను క్షిపణులను వీళ్ళ మీద వాడతారో ఇది ఒక పెద్ద వలయం లాగా ఏర్పడిపోయి ఆ రాకెట్ల మీద అంటే రాకెట్ గగన తలంలో ఉన్నప్పుడే ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే నేరుగా తమ రాకెట్లను గగన తలంలో పంపించి ఆకాశంలోనే మీకు అది ధ్వంసం అయిపోయేలాంటి ఒక ఏర్పాటు వీళ్ళు చేసుకోగలిగారు ఒకప్పుడు చెప్పాలంటే చూడండి మీకు ఆగ్నేయాస్త్రం వాడారంటే ఇక్కడ వరుణాస్త్రం రెండు ఇలా ఇలా కొట్టుకొని ఆఖరికి పడిపోతాయి అలాంటి ఒక టెక్నాలజీ దీన్ని ఐరన్ డోమ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఇజ్రాయెల్లో మీకు హమాస్ వైపు నుంచి వస్తున్న ఏ రాకెట్ అయినా కూడా మీకు నిలువరించబడుతుంది కానీ ఇజ్రాయెల్ వైపు నుంచి వెళుతున్న క్షిపణులు అనంటే రాకెట్ అనేటి నేరుగా గాజా ట్రిప్ మీద పడుతుంది ఆ గాజా ట్రిప్ మీద పడేటప్పటికీ అక్కడ కాలనీలో ప్రజలు ఎవరైతే నివసిస్తారో వాళ్ళ మీద మీకు డైరెక్ట్ దాడులు జరగడంతో అక్కడ ఉండే మహిళలు పిల్లలు అనేవాళ్ళు చనిపోతున్నారు అంటే పన్నెండేళ్ళు పదమూడేళ్ళ పిల్లలకు ఇంత పెద్ద యుద్ధం ఎందుకు జరుగుతుందో అర్థమవుతుందండి ఇజ్రాయెల్ ఎందుకు ఇంతంత పెద్ద ఆ రాకెట్లోని క్షిపణులు మా మీద ప్రయోగిస్తున్నారంటే వాళ్ళకి అర్థమవుతుందా చదువుకునే పిల్లలు వాళ్ళు ఎక్కడో ఇళ్లలో హాయిగా ఆడుకునే పిల్లలు వాళ్ళ మీద ఎంత పెద్ద దాడులు అంటే మనం అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు కానీ కనీసం ఈ మాత్రం జ్ఞానము మీకు ఇజ్రైల్కి లేదు పాలస్తీనియా లాంటి దేశాలకు లేదు అన్నప్పుడు మరి ఇలాంటి ప్రాణ నష్టం అనేది కామన్గా జరుగుతుంది ఇక్కడే మనం మన భారతదేశం గురించి ఆలోచించాలి ఒకవేళ ఈ వ్యాధి లేకపోతే ఈ క్రిమి లేకపోతే ఇలాంటి మరణ హోమం అనేది భారతదేశంలో లేకపోతే మనకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయా మహిళలు చదువుకోకూడదని మనం అంటామా పిల్లలు స్వతంత్రంగా ఆడుకోకూడదని మనం అంటామా మన దేశాల మధ్య ఇలాంటి యుద్ధాలు జరుగుతాయా ఇలాంటి క్షుప్ పనుల దాడులు జరుగుతాయా రాకెట్ల రాంచర్స్ అనేవి మనం ఎప్పుడైనా వాడేమా ఎయిర్ స్ట్రైక్స్ అనేవి మన ప్రజలు ఎక్కడైతే పౌరులు నివసిస్తారో అక్కడ ఎప్పుడైనా జరిగిందా మనం చూసామా మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ స్వతంత్ర దేశంలో ఎదిగాం కదా ఇదేనండి భారతదేశం యొక్క గొప్పతనము ఎప్పుడు ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి లేదు ఏ కాశ్మీర్ దగ్గర ఏ లడఖ్ దగ్గర అక్కడ మీకు ఇండియన్ ఆర్మీతో తీవ్రవాదులు యుద్ధాలు చేయొచ్చు శత్రువులు యుద్ధాలు చేయవచ్చు అంతేగాని పౌరులను టార్గెట్ చేసుకుంటూ ఎప్పుడు ఏ యుద్ధము మనం చెయ్యలేదు వాళ్ళు చేసినా కూడా మనం ఊరుకోలేదు కానీ ఇవాళ చూడండి ఇజ్రాల్ అండి పాలస్తీనియా అండి ఆఫ్ఘనిస్తాన్ అనండి పాకిస్తాన్ అనండి ఇంకా చెప్పాలంటే అగ్ర రాజ్యాలు అమెరికాలో కూడా టీనేజ్ పిల్లలు తుపాకులు పట్టుకొని స్కూళ్ళలోకి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న పిల్లల మీద వీళ్ళు దాడులకు దిగారు అంటే ఎన్నో ఉదాహరణలు మనకు అమెరికాలో కనిపిస్తుంది రష్యాలో మొన్న మొన్న పుతిన్ అసలు కనుక్కోమన్నాడు పద్దెనిమిది ఏళ్ల పిల్లవాడు తుపాకులు పట్టుకుని స్కూళ్ళలోకి ఎలా వెళ్ళాడు అక్కడ ఉండే ఆ చిన్నారుల మీద ఎలా కాల్పులు జరిపాడు ఇది చాలా ఘోరము ప్రతి ఒక్క పౌరుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో మీరు కనుక్కోండి అని చెప్పాను స్వయంగా తన అధికారులకు చెప్పాడంటే భారతదేశం ఎంత సేఫ్ ప్లేస్ అని చూసుకోండి మనకు ఎలాంటి స్వతంత్రం ఈ దేశంలో ఇవ్వబడింది మన మహిళలు అనండి పిల్లలు అనండి ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతకలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చూసిందే లేదు కాబట్టి మనం ఒక సేఫ్ కంట్రీలో ఉన్నామని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఈ మహమ్మారి రావడం వలన మనం ఇప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఖచ్చితంగా వచ్చి మనం బయట పడిపోవచ్చు కానీ ఇజ్రేలో పాలస్తీనియానో అమెరికాను రష్యాను ఇలాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు బయట పడరు అనేది తెలుసుకోవాలి ఎప్పుడు వీళ్ళు యుద్ధాల్లోనే ఉంటారు ఎప్పుడు ప్రాణ నష్టం కలిగిస్తూనే ఉంటారు చదువుకునే పిల్లల స్కూళ్ళలోకి వెళ్ళి వీళ్ళు తుపాకి కాల్పులు జరపడం ఏంటి ఇలాంటి పేలుడు పదార్థాలను వాడడం ఏంటి ఆలోచిస్తేనే మనకు అసహ్యం వేస్తుంది కానీ ఈ దేశాల పరిస్థితి ఇంతే సో వీళ్ళ చరిత్ర ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ మహిళలు పిల్లల మీద జరుగుతున్న ఈ దాడులు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అభం శుభం తెలియని వీళ్ళ మీద మీరు మీ ప్రతాపాన్ని చూపిస్తారా సో మీరు పెద్ద మగదీరులని చెప్పుకుంటారు కదా ఇలాగ చిన్న చిన్న పిల్లల మీద మీరు దాడులకు దిగుతారా ఇది మీకే అసహ్యంగా అనిపించడం లేదా సో వాళ్ళు ఆలోచిస్తారా లేదా మనమైతే ఆలోచించాలి మీరు ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ కలుద్దాం జై హింద్